ఎస్ ప్రస్తుతం దోమడుగు గ్రామంలోని 9వ వార్డులో ఉన్నాము. ఒకసారి కెమెరామెన్ మీకు చూపిస్తారా, పక్కన ఒక కంపెనీ మీకు కనిపిస్తూ ఉంది. కంపెనీ పేరేమన్నారన్నా? సైమన్ సైమన్ ల్యాబ్ అంట కంపెనీ పేరు చెప్తూ ఉన్నారు ఇక్కడ స్థానికులంతా. చాలా చక్కగా కంపెనీ అద్భుతంగా పెద్ద కాంపౌండ్ వాల్తో కనిపిస్తుంది. కానీ ఈ కాంపౌండ్ వాల్ యువతల దోమడుగు గ్రామంలోని 9వ వార్డు ఎంత అద్వానంగా ఉందనేది కూడా ఇదే కెమెరామెన్ మీకు విజువల్ ద్వారా చూపిస్తున్నారు. పిచ్చ దోమలతో ఈ కెమికల్ వాటర్ అంతా కంపెనీ వాళ్ళు పైప్ లైన్ లేసి ఈ గ్రామంలోకి వదులుతూ ఉన్నారు. మరి ఇక్కడున్న సర్పంచ్ ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడున్న వార్డ్ మెంబర్ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, ఈ ఎవరైతే ఇప్పుడు ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకుంటున్నారా అని చెప్పి ఇక్కడున్న స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా అద్వానంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ నిలబడితే ఘాటు వాసన ఏం చెప్తారు, మీ ఇబ్బంది ఏంటి? మాకైతే దోమలు పాములు తెల్లం దాకా వచ్చి దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. ఈ వాన వచ్చిందంట కంపెనీలో నీళ్ళు వదులుతున్నాడు, మొత్తం వరద. అక్కడ వాళ్ళతో మాటలు, ఇక్కడ వీళ్ళతో మాట్లాడదు. ఆ బాధ ఏగలకి కాలువ వేసుకుని నీళ్ళు మస్తు ఇట్లా ఈందాకా వచ్చినాయి. మన వర్షం పడ్డప్పుడు ఈందాకొస్తే బాధ ఏగలేక ఇట్లా కాలువ చేసిన. కాలువ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు బండ బూతులు తిడుతున్నారు, మాకు ఇట్లకి ఎందుకు వదులుతున్నావు నీళ్ళు అని వాళ్ళు తిడుతున్నారు. అయ్యా రోడ్డు మీదకే కదా పోతున్నాయి, అక్కడ దాంట్లో పోతున్నాయి కదా, వంపులకు పోతున్నాయి కదా, అట్లెట్ అవుతా నువ్వు దొవ్వద్దు అని గలీజ్ గలీజ్ మాటలు తిట్టిర్రు. ఇంకా అంటే నీళ్ళు వదిలేదేమో ఆ కంపెనీ వాళ్ళు, పల్లంలోకి వెళ్తేనేమో మీకు మీకు పంచాయతీ గ్రామంలో ఉన్న వాళ్ళు. మాకు మాకు పంచాయతీ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎట్లా వస్తున్నాయి నీళ్ళు, దేని ఎట్లా? ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మరి మన చూపించినాము, ఈ వార్డ్ నెంబర్ కనుక చూపించినాం, అమ్మ చేస్తామని చెప్పి గడపార తీసుకొని వచ్చి ఆ వడరైనతో చిన్న పొక్క ఇప్పించినాడు, చేస్తాం అమ్మ తర్వాత అని చెప్పిండు. అంతవరకు ఇంకా రాలేడు, పట్టించుకోలేరు, ఎవ్వరు గింత కూడా రాలేరు. మా ఇంటికాడికి వంద సార్, మా ఇంటికాడ బునాది రాళ్ళ కాడికెళ్ళి వీకి మోరేసిండు, మాకు ఇబ్బంది అవుతుంది, మోరి మీదకి వెళ్ళి నడుస్తున్నా ఇంట్లోకు. మా జాగలకెళ్ళి వేసిండు, వాళ్ళ జాగలకెళ్ళి కాదు రోడ్డు వలగొట్టి వేసినామని బిల్లు ఎత్తుకున్నాడు. ఇక మరి మా జాగలో చూద్దరు పండ్రి, మా పరిస్థితి చూడరు. నీళ్ళు రావడానికి కూడా కంపు వాసన పడలేకపోతున్నాం. పిల్లగాడు నిన్న తీసుకొచ్చిన అది రాగిని హాస్పిటల్లోకి వెళ్ళి, పిల్లలు బాగుంటలేరు, ఆ వాసన మంచలేదు. ఈ పక్కకు మోరి, ఈ పక్కకు మోరి, నడుమ మా ఇల్లు చూడుర్రి. ఆ నీళ్ళతో బాధ అవుతుంది. నీళ్ళ కాడికి వెళ్ళి కొనుకొచ్చుకొని తాగుతున్నాం కానీ అడ్డమైన నీళ్ళతో వాసన అవుతుంది. ఇప్పుడు ఆ సైమెంట్ కంపెనీ నీళ్ళు కూడా మా ఇంటి ముంగడికి వెళ్ళి వస్తున్నాయి. చూద్దరు పండ్రి. ఈ జ్వరాలు ఏం రావట్లేదా మీ పిల్లలకి? హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బులు అవుతున్నాయి? ఇక మొన్న అయినాయి 14,000 అయినాయి పిల్లలకు, ఇద్దరు సంటి పిల్లలు అడ్డం పడి మొత్తం పైసలు అన్నీ. ఆయన డ్యూటీలు ఖరాబు, మా పని ఖరాబు, మేము హాస్పిటల్లోనే ఉండడం అవుతుంది. మరి పిల్లలకు బాగుంటలేదు, నీళ్ళతోనే, ఈ అడ్డమైన నీళ్ళతోనే మేము కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం. కానీ అర్థమైన నీళ్ళతో తాగి మేము బాధలు పడుతున్నాము. మా బాధలు ఒక్కటిసారి మా ఇంటి దగ్గర వచ్చి చూడరు ఇక మా ఇంటికాడికి పండ్రి. ఇప్పుడు కెమెరాలో కూడా చూపెడతాం, మా ఇంట్లోనే మరి ఇదే బేస్మెంట్ రాళ్ళు వీకేసాడు సర్పంచ్, ఎవరు రాజు సర్పంచ్ సుధాకర్ పటేల్. మా ఆయన అయితే జేసీపీకి అడ్డం పండుకున్నాడు, వద్దు ఇక్కడికి వెళ్ళొద్దు, రోడ్డు వలగొట్టేసుకోండి, అందరి వలగొడతలేరా, మాదికి ఎందుకు వేస్తున్నారు అని జేసీపీకి అడ్డం పడితే నువ్వు ఇంటికాడ పోవా ఏం మాట్లాడుతున్నావు అని అదరగొట్టి చేసి మాకు ఎవ్వరు ఆదరపు చూపెట్టలేరు. ఎవ్వరు ఈయననేమో మా వాటికి జర కరెక్ట్ మాట్లాడతాడు, జర గోపిడ నన్ను విలువని మా కొడుకు చెప్తే వాళ్ళమ్మ బాగలేదని ఆయన హాస్పిటల్ ఉన్నాడు, ఆయన రాలేకపోయిండు. మా పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, నీళ్లు మీరు తాగే నీళ్లు వాటర్ ప్లాంట్ లో నుంచి కొనుక్కొని తాగాల్సిందే, నల్ల నీళ్ళు ఏం రావు ఇక్కడ? నల్ల నీళ్ళు ఏమి వస్తలేము చూద్దరు పండ్రి. ఇప్పుడు 4 రోజులు అయ్యే, మొన్న ట్యాంకర్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని పోసుకున్నాము. ఆ ట్యాంకర్ నీళ్ళు ఇట్లా ట్యాంకులకి వెళ్ళి ముంచుకున్నాము, ట్యాంకులో కూడా పొక్కలు పడుతున్నాయి. ఈ సామెత కంపెనీ అంతా ఇట్లా కెమికల్ గుంజుతుంది. మరి మా బాధ ఎవరు చూడాలి? ఇప్పుడు మాకు ఒక్క ఆయన మాట్లాడటాయన ఉంటే, నలుగురు వాళ్ళు నంబర్లు గెలిచిరుగా, వాళ్ళు ఏమంటారు, నీ మాట వాళ్ళ మాట ఒక్కటి కదా, వండ్రి ఎక్కడైనా మాకు సంబంధం లేదు అంటున్నారు. మేము ఎవరికి చెప్పాలి మా బాధ? పిల్లలకు బాగుంటలేదు ఆయన, మోరు తీసేయండి అంటే తీస్తలేడు. ఇప్పుడు ఈడికెళ్ళారు దాకా ఇప్పుడు 50 గజాల జాగకి ఎక్కువనే మిగిలించుకున్నాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉండే మోరి, ఈ మోరు తీసిండు, మా ఇంటి ముంగట పెట్టిండు. వాళ్ళందరు కలిసి ఒక టైం అలానే ఇట్లా చేస్తారు. ఇదే గోపెన్ నుండి నాకు ఆయన ముంగడ నిలబడి ఎల్పిసిండు. ఆ రోజు బండ్లకు నడవనికి ఇంత ప్లేస్ వదిలంటే ప్లేస్ వదిలినా నీళ్ళ కోసం. ఫస్ట్ అక్కడ ఇక్కడ బందుండే గుడి గోడ లేకుండే, నలవశమ గుడి గోడ లేకుండే. పోనీ అక్కడ దిండు కట్టినప్పుడు ఏం చేసిన, పోనీ ప్రజలే నడుస్తారు కదా మనం, మేము చచ్చినప్పుడు ఎత్తకపోదు కదా అని వదిలింత ప్లేస్ వదిలేసిన. ఆ వదిలేసిన పాపమే నాకు శనై చుట్టుకున్నది. వదిలా ఇల్లు కట్టేటప్పుడు కూడా 33 జల్ల నీళ్ళు తాగిపించారు. కరెంటు తీగలు చూడు అక్కడ మా బిల్లింగ్ మీకు ఎక్కితే మంచి కనబడతాయి. కొంచెం దరిపి దరిపి అలాంటి కూడా ఎవరు ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చెయ్యాలా?
ఆయన ఈ గోపన లీలవాడి నాకు హెల్ప్ చేసిండు, చాలా హెల్ప్ చేసిండు అన్న. నా పరిస్థితి ఇదన్న, ఇదే పంచాయత్ ఆఫీస్కి తిరిగి తిరిగి నెల రెండు నెలలు తిరిగినా, కట్టే తిరిగినా, తిరిగినా కానీ జరగ పంతుల దగ్గర రమ్మంటారు, పంతుల దగ్గర సర్పంచ్ దగ్గర రమ్మంటారు, తిరిగి 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 బెజార్ వచ్చింది. ఇంకా అన్న గోపన మరి ఇట్లా అయితే నా పరిస్థితి ఏంటి? నేను ఇల్లు కొనుక్కున్న, పైసలు పెట్టి కొన్న, అప్పట్లో కొన్న నేను పోనీ నడుస్తారు కదా, జనాలు నడుస్తారనే కదా, లీలకు తవ్వదిలింది మరి ఇలా నన్ను కట్టనిస్తలేదు, ఏంటి నా బాధ ఏంది అని అడిగితే ఒక్కరు నువ్వు ఎవరిని అడిగొన్నావమ్మ అంటారు, ఎవరిని అడిగొన్నావమ్మ అంటారు. వాళ్ళని మాకు ఏంటంటే మాకు అడిగొన్నావా ప్లాస్ ప్లాటు అని అన్నారు తెలుసా? ఈయన ఈ బతులన్న గోపన్న ఒక్క మాట చెప్పిన అంతే వచ్చి నాకు ఆ రోజు హెల్ప్ చేసిండు ఇల్లు కట్టుకోనికి. నేనేం చేసిన కొనడం తప్ప, జాగ్గొని తప్ప, పోనీ నీళ్ళకు ప్లేస్ వదలడం తప్ప, నేను నడుస్తారనే కదా, మంది నడుస్తారనే కదా, ఇలా అంత ప్లేస్ వెళ్ళి బైక్లో అన్నీ పోతున్నాయి కదా, ఆ గొమ్మన్న ఎవరు మహానుభావుడు గోడ బైక్ వేసుకు తీసుకొచ్చి గుద్దిండు, మన ఏవో ఏం చెప్పాలా? అది మీ ఇదే ఊరల్లో అయిన ఉంటే, అది మీ ఇల్లు అయిన ఉంటే మీరు ఊకుందిరా, ఊకుంటారా? ఊకోరు కదా. ఏంటంటే ఇక్కడ సైమెంట్ కంపెనీ ఉంది, అక్కడ బొక్కలు కొట్టేస్తారు, అక్కడ ట్యాంకి కట్టి ట్యాంకి పర్మిషన్ ఇచ్చారు, ట్యాంకి పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఎవరు సర్పంచ్ వెళ్ళవు, పర్మిషన్ ఇచ్చారు, ట్యాంకి అండర్గ్రౌండ్లో కట్టిర్రు, అండర్గ్రౌండ్లో కట్టిన నిండిన నీళ్ళు మొత్తం బయటకు వస్తున్నాయి, ఆ గోడకు బొక్కలు కొట్టిర్రు, ఆ బొక్కలు కొట్టిన నీళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ మొత్తం నిండిపోతున్నాయి. ఇవి పోయి చెప్తే మేము పోయి అడుగుతాము, మేము చేస్తాము అంటాను, పోయి అడుగుతున్నారు, వాళ్ళ మామూలు వాళ్ళు తెచ్చుకుంటారు, గమ్ము నూకుంటారు. ఏమన్నా ఇట్లా అవుతుంది అంటానంటే మేము అడిగినాం, మాట్లాడినాం, రానియకుండా చేస్తున్నాం. బొక్కలు కాకపోతే ఇప్పుడు ఆ పొదలకి వెళ్ళి బొక్కలు చూపిస్తా, ఆడ ట్యాంకి చూపిస్తా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన ట్యాంకి. ఇప్పుడు అది కెమికల్ ప్లాంటు, అక్కడ ఇండ్లలోకి వస్తాయి. ఇప్పుడు ఆ ప్లాంటుకు పర్మిషన్ ఇవ్వాలని ఎందుకు? ఒక సర్పంచ్ అయినప్పుడు, ఒక ఊరు సర్పంచ్ అయినప్పుడు ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి కెమికల్ ప్లాంట్కు? ఇండ్లు దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఇండ్లకే కదా ప్రాబ్లం, పబ్లిక్కే కదా ప్రాబ్లం. ఇప్పుడు నువ్వంటే దూరం ఉన్నావు, ఇక్కడ మేము మాకున్నోళ్ళకు దోమలకి ఈ కెమికల్ నీళ్ళకి వాసనకి మాకు ఇండ్లలో ఉండడానికి వస్తలేదు. సరే ఇట్లా చేస్తున్నావు, ఈ రోడ్డు పోయిన పైప్ లైన్ ఏం మనం, పైప్ లైన్ లేదు, తంబాలు ఏం మనం, తంబాలు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు, చెప్పిన రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాం, చెప్తుంటే వేస్తా 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 అనుకుంటే అట్నే వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకుంటలేదు, ఇక్కడ వార్డ్ నెంబర్ పట్టించుకుంటలేడు, సర్పంచ్ పట్టించుకుంటలేడు. దీని పరిష్కారము వాళ్ళు చేస్తారా గవర్నమెంట్ చేస్తారా? కంపెనీ ప్రాబ్లం అయితే ఇక్కడ ఇండ్ల మొత్తం ప్రాబ్లంలు ఉన్నాయి. ఈ రోడ్డు ఇది రోడ్డు ఉండేది, పంతులు ఇచ్చిండు రోడ్డు, కానీ పంతులు ఇస్తే పంతులు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎట్లెట్లా చేసుకున్నారు, ఇప్పుడు అది ప్లాట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ పోనీకి రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు లేదు, ఈడికే లాస్ట్ రోడ్డు. ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సార్ మా ఈ దోమడు గ్రామంలో, దానికి పరిష్కారం ఎట్లా చేస్తారో గవర్నమెంట్ చేస్తారా లేకపోతే ప్రజలు చేస్తారా సర్పంచ్ చేస్తారా ఎవరు చేస్తారా నిర్ణయించుకోరు. ఎప్పటిది ఇదే కథ, ఒక్కనాడిది కాదు, ఎప్పటిదే సమస్య. ఏంటి సమస్య? బొంగుతున్నాయి మొత్తం, ఇట్లా వస్తున్నాయి రోజు, ఒక్కనాడైనా నిమ్మడం లేదు. వర్షం పడ్డా పడకుండా పెట్రోల్ తెలుస్తలేదా? ఈ రోడ్ పడతాం అయితే తెలుస్తలేదా ఎంత యాష్ వస్తుందో? ఇక తెలుస్తుంది కానీ ఏం చేయాలి మరి? నా కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే, ఏం కొట్లాడతా నేను? కొట్లాడలేను నేను, అందుకే చెప్తున్నా. ఎంతకంటే భరింపుకోవాలి, గిన్నె ఇల్లు గిన్నె ఇది, గిన్నె వంట చేసుకుందాం అన్నా కానీ వంట చేసుకుంటే లేదు అని రొట్టెలోకి జిలుతాయి, బియ్యంలోకి జిలుతాయి, ఎంత యాష్ వస్తుందో. అంటే ఈ లీడర్లు ఈ గల్లీలో తిరుగుతారు కదా, వాళ్ళకి చెప్పారా మీరు ఎప్పుడైనా? ఇక లీడర్లు అంటే ఇక చెప్పలేము, ఆఫీస్లో పోయి చెప్పేది ఉండే కానీ చెప్పలేము, మా లీడర్ మాది ఎక్కువ ఉన్నాడు కదా అని మేము చెప్పలేము, ఆఫీస్లో పోయి చెప్పలేము, మీటింగ్ అయితే ఆఫీస్లో పోయి చెప్పేది ఉండే కానీ చెప్పలేము. సరే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఒక కంప్లైంట్ రాస్తే పోద్ది కదా మీరు కూడా? ఇక అందరు కలిసి రాస్తే మేము పోతాము సారు, ఇక నేను ఒక్కదాన్ని ఏం పోతా. కానీ ఈ గల్లీకైతే ఎంతంత ఇన్సాట్ లేదు, ఇంతంత పియ్యి పెండ మేము దొక్కుడు రోజు, ఎప్పుడంతే ఒక్క నాడిది కాదు. అమ్మన్నాక అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారు, సర్పంచ్ గురించి పేరు తీయంగానే ఒక కార్యకర్త కోపం వచ్చింది. సరే ఆయన వర్షన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం.
సరే ఆయన వర్షన్ కూడా చూపించే ప్రయత్నం చేశాం. ఈ కంపెనీల గురించి మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక ఎంపీటీసీ, ఈయన ఎక్కడో నాయకుడు కాదు, ఇక్కడ ప్రజల చేత వీళ్ళు ఓట్లేస్తే గెలవబడిన ఎంపీటీసీ ఉన్నాడు. సరే ఆయన కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, ఒకసారి మాట్లాడదాం. ఈ కంపెనీకి సంబంధించి పేరు చెప్తూ ఉన్నారు, మేము దగ్గరుండి చూస్తున్నాం, ఇంత ఇబ్బంది, నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి. సరే మీ మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, మీకు కూడా వాటర్ ప్లాంట్లు ఉన్నాయని, అది వ్యాపారం కిందకు వస్తుంది. సరే నేను దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ కంపెనీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కంపెనీ గురించి చెప్పాలంటే దాదాపు ఈ కంపెనీ స్థాపించి 30 సంవత్సరాలు అయింది. గతంలో ఉన్న వాళ్ళే కదా ఇచ్చింది కంపెనీ అయితే, గతంలో ఉన్న వాళ్ళ నుంచే ఇప్పుడు ఎట్లెట్లే వారసత్వం వస్తుందో అట్లెట్లే నడుస్తున్నది. అప్పుడున్న సర్పంచులు ఏదో కంపెనీకి పర్మిషన్ ఇవ్వచ్చు, ఇప్పుడున్న సర్పంచ్ మరి ఈ కంపెనీ వాళ్ళకి ఎట్లా ఇచ్చిన పర్మిషన్? ఈ కంపెనీ వాళ్ళు నిర్ణయించి ఒక 1 ఇయర్ గిట కాలేదు కంపెనీ వాళ్ళు నిర్ణయించి. ఆ కంపెనీ వాళ్ళు నిర్ణయించినాకనే ఆ కంపెనీలో పోకుండా మొత్తము హోల్స్ పెట్టి అక్కడ నుంచి వచ్చిన వాటర్ నుంచే పబ్లిక్ మొత్తం సఫర్ అవుతారు. మేము దీని మీద గిట కంప్లైంట్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి గిట ఇచ్చిన, ఎమ్మెల్యే దృష్టికి గిట తీసుకెళ్ళినాం, ఎంపీపీ గారి గిట వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎంపీపీ గారిని అడిగితే నిజాలు బయటపడతాయి. ఇక్కడ ఏదైతే ఉన్నదో కంపెనీ వల్ల ఉన్నారో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే దాంట్లో లాభం పొందుతున్నారు తప్ప ఇంకో లేరు. కటాకంటి చెప్తున్నాం, రండి చర్చకు రండి, కంపెనీ కాడ కూర్చున్నాం. ఆ కంపెనీ మేనేజ్మెంట్ మారిన తర్వాత ఎంపీటీసీ అన్నను గుర్తుపడతారని అడుగుదాం. చిన్న కార్యకర్త నాయకుని, ఒక టీఆర్ఎస్ నాయకుని గుర్తుపడతాడు, ఒక మన వార్డ్ మెంబర్ని గుర్తుపడతాడు, వాళ్ళందరికీ అది ఉంటుంది. ప్రజలను తీసుకెళ్ళి అక్కడ మబ్బ పెట్టి ఏదో 4 పైసలు తెచ్చుకోవడం కాదు, రండి ఈయన గుడి ఉంది కదా, గుడి మీద కూర్చొని చర్చ చేద్దాం, దాంట్లో ఎవరు తీసుకున్నారో ఎవరేం చేసారో ఒకసారి వస్తే తెలుస్తుంది. ఇలా పరిస్థితి ఇది ఉంది. నిజం మాట్లాడితే ఎవరికైనా మంట పుడుతుంది. ఇప్పుడు ఆ కంపెనీలో ఓల్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆ కంపెనీలో ఓవర్ వెహికల్స్ నడుస్తున్నాయి, ఆ కంపెనీలో బొగ్గోళ్ళు లేపుతున్నారు. ఇవన్నీ నిజాలు. ప్రజలకు నిజాలు లేపితే ఇదే భయం. నిజం మాట్లాడాలేదని ఉంటే ప్రజల కోసం మాట్లాడేటప్పుడు ఇవాళ వచ్చి మాట్లాడడం కాదు, నిన్నమ్మన కాదు ఇది వచ్చింది, దాదాపు 2 రోజులు బ్రదర్ వచ్చి సమస్య ఎప్పుడు వచ్చింది మీకు? కంపౌండ్ వాళ్ళ గట్టి నుంచి వస్తున్నాయి దాదాపు. ఈ వర్షాపం దాదాపు నెల నుంచి పడుతుంది, నెల నుంచి మొత్తం కుంట నిండింది. ఫస్ట్ మనం ఏదో ఇవ్వడం కాదు, ఫస్ట్ గ్రామ పంచాయతీలో 4 సార్లు ఈవో గారు కంప్లైంట్ చేయడం జరిగింది. పలానా దగ్గర ఈ పరిస్థితి ఉంది, వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసే పరిస్థితి ఉన్నది, అక్కడ డ్రైనేజ్లను పొంగుతున్నాయి, వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది. కనీసం పట్టించుకోలేకుంటే దానికి ఉన్న మాన్యువల్ను సిఎస్ఆర్ నిధులతో చేసిరు అన్నారు. గ్రామ పంచాయతీ దానికి ఓలు కొట్టిరు. ఎక్కడ ఇది జామ్, మొత్తం జామ్ అయింది. ఇది వేసేదైనా కాంట్రాక్ట్లకు అమ్ముడు పోయి కాంట్రాక్టర్తో పైసలు తీసుకొని గ్రామ సభకు పిలిపించి కాంట్రాక్టర్ కమిషన్ల కోసం మాట్లాడిపిస్తుంటారు. కాంటాక్టర్తో కమిషన్ల కోసం మాట్లాడుతారు. ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను తీసుకొని పంచుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా చెల్లియకుండా గ్రామ పంచాయతీకి ఇవ్వడానికే మాట్లాడుతున్నారు తప్ప ఈ రోడ్ ఎట్లుంది, దీన్ని డ్రైనేజ్ చేసినా మరి దీని పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు దీన్ని అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ఎవరు చేసిరు, ఏం సంగతి అని ఉంటుందా ఉండదా? సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మాట్లాడదు, ప్రజల గురించి మాట్లాడదు. సరే పార్టీలు వేరైనా దేనికేమన్నా అది మాట్లాడదాం. ఈరోజు వచ్చినాం, గల్లీ గల్లీ తిరుగుతున్నాం, రండి చర్చిద్దాం, దేనికైనా సిద్ధమని చెప్తున్నాము. ఈ కంపెనీ మీద వాస్తవానికి ప్రజా సమస్యలపై పోరాడుతందుకు 100% ముందుంటాం, పార్టీలకు అతీతంగా కంపల్సరీ ముందుంటాం. రండి కాలనీలో తిరుగుదాం, కాలనీలో తిరిగి సమస్యల గురించి తెలుసుకుందాం. ఈరోజు అవును వాటర్ ప్లాంట్ అంటారండి, బిజినెస్ నేను కొత్తగా పెట్టింది కాదు, నేను పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల కింద పెట్టినా నేను. ఎమ్మెల్యే గారు క్రషలు నడిపితే తప్పు లేదు, కానీ మీరు వాటర్ ప్లాంట్ నడిపితే తప్పు వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలకి. ఎమ్మెల్యే గారు క్రషలు నడితే తప్పు, ప్రజాప్రతినిధులు వేరే బస్సులు నడితే తప్పు కంపెనీలలో, లేకపోతే వేరే బిజినెస్ అయితే తప్పు, కాంట్రాక్ట్లు తీసుకుంటే తప్పు. నేనంటే వాటర్ ప్లాంట్ నడిపోద్ది అంట, ఇదేమి చర్చ అండి? అయితే నాకు ఒక క్లారిటీ కావాలి సార్. ఇక్కడ నీళ్లకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి నీళ్ళు ఇస్తున్నారు అందరికీ అని చెప్పి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగానే డబ్బులు తీసుకోకుండా నీళ్ళు ఇస్తున్నారా గ్రామ పంచాయతీ నుంచి తాగేందుకు? అది ప్రజలను అడగాలండి. గతంలో నుంచి మాకు కంప్లైంట్ ఇచ్చారు, మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి 2 వాటర్ ప్లాంట్లు కంపెనీ నుంచి పెట్టిపోయడం జరిగింది, అవి నడుస్తున్నాయి వాస్తవం. కాకపోతే అక్కడ డబ్బులు తీసుకొని ఇస్తున్నారు అనేది తెలిసిన వెంటనే ఈవో గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈవో గారిని అడగని పోయి, ఈవో గారిని పోయి అడిగితే తెలుస్తుంది. కంప్లైంట్ ఇవ్వడం జరిగితే అక్కడ బోర్డు రాపించాను, ఇక్కడ డబ్బులు ఇవ్వద్దు అని రాపించాను. కానీ మళ్ళీ వాళ్ళ తొత్తులుగా మారి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకు నీలమ్మడం జరుగుతుంది. సరే చివరిగా, సరే ఒక జర్నలిస్ట్గా అడుగుతున్న ఈ ప్రశ్న, ఒకవేళ బాగా నీటికి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే, ఏదన్నా కాలనీలో అత్యవసర పరిస్థితి అయితే, మీ వాటర్ ప్లాంట్ నుంచి ఇక్కడ గెలిచిన ఎంపీటీసీగా వాళ్ళకి ట్యాంక్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారా గోవర్ధన్ గారు?
ప్రజలకు తెలుసండి ఎవరైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి తెలుసు వాళ్ళకి పంపిస్తాం నాకు నాకు వెంటనే ఫోన్ చేస్తే ఫంక్షన్ల గాని దావతుల గాని లేకపోతే ఈ విత్తుల అవసరాల గాని వాళ్ళని చనిపోయిన ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకు నేను ఫ్రీగా పంపించడం జరుగుతుంది నా సొంతంగా పంపించిన గతంలో పంపించిన ఇప్పుడు పంపిస్తూనే ఉంటాం వాళ్ళు ఎవరిని ప్రజలను అడితే తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది ఏ రకంగా ఉన్నారంటే వా ఎవరో తొత్తులే కాదు ఇంతమంది ఉన్నారు చర్చకు సిద్ధమని పొద్దున్న నుంచి తిరుగుతున్నాం ఒక్కళ్ళు రాలే గల్లీలో ఒక సామాన్య నాయకుడు వచ్చి సమాధానం చెప్పుడు కాదు ప్రజాప్రతినిధులు ఏదైతే గ్రామ పంచాయతీలో కూర్చున్న వ్యక్తులు ఉన్నారు పాలక వర్గం ఉన్నారు రండి వస్తే కదా సమాధానం తెలిసేది సరే ఒకసారి నాకు సర్పంచ్ గారి నెంబర్ చెప్తారా ఒకసారి సరే వీళ్ళు కాలనీలో ఈ సమస్యలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళు చూపిస్తున్నారు జనాలు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు సరే ఇక్కడికి వచ్చిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వాళ్ళ వర్షన్ వినిపించారు ఖచ్చితంగా అది కూడా నేను చూపిస్తాను ఒకళ్ళ పక్షంగా న్యూస్ సెక్షన్ ఇక్కడికి రాలేదు ఒక మిత్రుడు అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని మేము ఎక్కడి నుంచి అయినా వస్తాము ఒకసారి సర్పంచ్ గారి నెంబర్ చెప్పండి ఎందుకంటే సర్పంచ్ గారికి గ్రామంలో మనం తిరుగుతున్నట్టు ఆయన కూడా యాక్చువల్గా నేను వచ్చేటప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా సరే ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన వర్షం తీసుకుని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కలుద్దాం అనుకున్నా సరే ఈ లోపల కొంతమంది కార్యకర్తలకు కోపం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫోన్ చేద్దాం నెంబర్ చెప్పండి ఒకసారి రికార్డ్ పెట్టాను జీ మొత్తం 9885 31599 ఇంది వెయిట్ బ్రిడ్జా ఏదా వెయిట్ బ్రిడ్జ్ అని పడుతుంది ధర్మ వెయిట్ బ్రిడ్జ్ అని కాంటా ఉంది హలో హలో అన్న రాజు గారా నేను న్యూస్ 16 స్టాఫ్ రిపోర్టర్ అన్న హలో అన్న వినిపిస్తుందా అన్న హలో ఇది ఏం లేదన్న మీ గ్రామంలో మాకు ప్రతిపక్ష నాయకులు ఇక్కడ సమస్యల మీద మాకు ఒక కంప్లైంట్ చేస్తే మేము వచ్చామన్న మీ గ్రామంలో తిరుగుతూ ఉన్నాము ఇక్కడ స్థానికులంతా ఈ కెమికల్ పద్ధతిని కలుస్తూ ఉంది వాటర్లో అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మీ వర్షన్ కూడా తీసుకోవాలన్నా మీరు సమయం ఇస్తారా ఈరోజు ఎక్కడన్నా బయట ఉన్నారా మీరు ఓకే 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 మీరు వచ్చిన తర్వాత అయినా ఒకసారి నాకు సమయం ఇవ్వాలన్నా ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు సరే వాళ్ళ వర్షన్ తీసుకున్నాం అన్నా గోపికృష్ణ అవునవును చూపించాల్సిన బాధ్యత అయితే మా మీద ఉంది కదా అన్న అదే చూపిస్తున్నాం అండి చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా అవునవును మీరైతే వీలైతే మీరు శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వీలైతే సమయం ఇవ్వాలన్న ఓకే నేను ఇది అయిన తర్వాత ఫోన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో ఇది రాజుగారితో మాట్లాడాము టైం ఇస్తామంటున్నారు శ్రీశైలం వెళ్ళి వచ్చానని చెప్తున్నారు ఖచ్చితంగా ఆయన వర్షం కూడా తీసుకుందాం ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అన్నాక చాలా ఆరోపణలు చేస్తారు జనాలు కూడా వాళ్ళ సమస్యలు చెప్తారు ఈ సమస్యలన్నీ నేను విన్న తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది ఆయన ఏం ప్రశ్నలు అడగాలనేది అప్పుడు డిసైడ్ చేద్దామని చెప్పి పొద్దున ఆయనకు ఫోన్ చేయలేదు అది విషయం ఓకే ఇంకో కాలనీకి వెళ్దాం పదండి అసలు అక్కడ సమస్యలు ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తాం